గతంలో మెట్ట ప్రాంతంలో ఉన్న రైతాంగం వ్యవసాయం చేసి ఎంత ఆర్థిక నష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం 2004 నాటికి 2004 తర్వాత మహానుభావుడు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అమలు చేయడం సాధ్యం కాదు ఆయన ఇస్తానన్న ఉచిత విద్యుత్ ఇవ్వటం తరం కాదు ప్రపంచ మేధావులందరూ ఒప్పుకుంటున్నారు కరెంట్ తీగల్లో కరెంట్ ఉండదో బట్టలారేసుకోవాలని చెప్పిన అపర మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత ఐదేళ్లు పరిపాలించిన ఆ ఉచిత విద్యుత్ పథకం జోలికెళ్తే ఎక్కడ షాక్ కొడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ని ఇంకా నేను మెరుగుపరిచి అమలు చేస్తానని చెప్పాడు తప్ప కరెంటు ఉద్యోగంలో కరెంట్ ఉండదు కావాలని నేను పట్టు చూపెడతా నేను ఎక్కడ పట్టుకోరా అది ఒక సమర్థుడైన నాయకుడు చిత్తశుద్ధితోటి అమలు చేసిన పథకం ఇవాళ నేను అడుగుతున్నాను తెలుగుదేశం నాయకుల్ని ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా ముఖ్యమంత్రి పదవి చేసింది నారా చంద్రబాబు నాయుడు దాంట్లో డౌట్ ఏం లేదు 14 సంవత్సరాలు అంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల 4 నెలలు పరిపాలన చేసింది స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పేర్లు ఎవరు ఏ పథకం ఎవరు పెట్టారు అంటే ఏ పథకం చూసినా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం 14 సంవత్సరాలు పరిపాలించాడని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు చెప్పండి నాకు నాకు ఈ రాజకీయాల్లోకి వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో 27-28 సంవత్సరాలు అయింది ఒక్క పథకం పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేదన్న పథకం పేరు చెప్పండి అది సమర్థతకి అసమర్థతకి ఉన్న వ్యత్యాసం ఏదో గాలివాటుగా వెన్నుపోట్లు పొడిచి రాజకీయాలు చేసి అక్రమ కలయికలతోటి అక్రమ పొత్తులతోటి ఎవరెవరి పేరు మీద వేసుకుని వెళ్ళిపోవటం పేరు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుని ఒక మంచి మార్కు పరిపాలన అందించి ప్రజల్ని ఒప్పించడం పేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 22 నెలలు అయింది 22 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి అంచనా లేదు ఏ కుర్రోడు రాజకీయాలు ఏముంది నా భారతీయ ఇండస్ట్రీ నాది 40 ఏళ్ళ అనుభవం నా అనుభవం అంత లేదు వయసు అని అహంకారపూర్వకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇవాళ 22 నెలల పరిపాలన కాలంలో ఎకనమిక్ సర్వే వాళ్ళ డిపార్ట్మెంట్ లో సర్వే చేసి ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉందని చూస్తే నంబర్ 2 పొజిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందంటే నిజంగా కోరోడైతేంటి అనుభవం లేకపోతే ఏమైంది ప్రజల్ని మంచి పరిపాలన అందించాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఒక సత్పరిపాలన ప్రజలకు అందాలి ఒక చిత్తశుద్ధితో చెయ్యాలి ధైర్యంగా చేసే సమర్థత ఉంది కాబట్టి ఇవాళ చిన్న వయసైనా కూడా దేశవ్యాప్తంగా దేశం గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ దురదృష్టం ఏంటంటే నెత్తి మీద బండరాయి పెట్టినోడే ఏదో నాకు అలవాటు బండరాయి పోయటం ఈ బండరాయి ఉంటేనే నాకు ఏదో మోసినట్టు ఉంటదన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసినా సమ్మగా కనపడుతుంది ఏదో నాకు లేకపోతే నాకు కుదరదన్నట్టుగా ఉంది కానీ ఒక మంచి పరిపాలన జరుగుతోంది వ్యవసాయ రంగాన్ని ఆదుకునే నాయకుడు వచ్చాడు రైతుల బాధ లేని నాయకుడు వచ్చాడు వ్యవసాయ రంగాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చే నాయకుడు వచ్చాడు ఆ ఏ కష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు వచ్చాడు ఇవాళ ఏదన్నా ప్రకృతి రీత్యా అపాంతరం వస్తే ఎవరు నష్టపోకుండా
ఇన్సూరెన్స్ రూపంలో ఆ సైన్ చేయడానికి ఇన్సూరెన్స్ కట్టి నాదురుచాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ గతంలో ఒక 10 సంవత్సరాలు కడితే 10 సంవత్సరాల రూపాయి కూడా అనుకొచ్చింది కాదు. చూసి చూసి ఏమనుకున్నారంటే ఏ ఎందుకు 10 సంవత్సరాలు 5000 బ్యాంక్ బోర్డు మినహాయించుకుని కట్టేస్తున్నారు, ఈ 10 ఏళ్ళలో 50-60 వేలు కట్టేసాం, ఒక్క రూపాయి మనకు రాలేదు, అటువంటి అవసరం రాలేదు అనుకుని కరెక్ట్ మానిస్తే ఏదో ఒక అవసరం వచ్చింది. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరి పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి డబ్బులేని కడతా ఉన్నాడు ప్రీమియం. ఏ అవాంతరం వచ్చినా రైతును ఆదుకుని ఇన్సూరెన్స్ రూపంలో డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసే స్థితికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇవాళ ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ ఎంత దుర్మార్గం అండి. అసలు మరి నాకు పెద్దారెడ్డిలో చంద్రబాబు నాయుడు ఎంత అమితంగా ప్రేమిస్తున్నారు. 2014వ సంవత్సరంలో ఆయన అధికారంలో చేకూర్చాడు. 2014వ సంవత్సరంలో వచ్చిన ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇచ్చారండి? 2017 జనవరిలో ఇచ్చాడు. 2016లో మునిగిపోతే ఎప్పుడు ఇచ్చండి ఇన్పుట్ సబ్సిడీ? 2017 నవంబర్లో ఇచ్చండి. 2018లో కురిసిన వర్షాలకి డ్యామేజ్ అతను అధికారంలో ఉండగా ఉన్నంత వరకు ఉదృత్ తుఫాను వచ్చేసింది. ఎకరానికి నేను ప్రత్యేకంగా ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామని అనౌన్స్ చేసి ముఖం చాటేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మనకి ఇక్కడ మొత్తం పురిగిపోయిన ఎరకాల అప్పుడు జగన్నాథపురం మాధవరం మొత్తం పొగలింప దర్శనిస్తారు. ఎకరానికి 10,000 ఇస్తుంది సంతోషప్రభు. చంద్రబాబు నాయుడు చాలా మార్పు వచ్చిందిరా, ఎకరానికి 10,000 ఇన్పుట్ ఇస్తాను అన్నాడు. అని పదవిలో ఉన్నంత కాలం 7 సంవత్సరాల నేను కొత్తగా ఎన్నికైన తర్వాత నిలదీశాను, 6,000 ఇస్తున్నారంటే అదేంటి? అక్కడ ఉన్న జేడీ పాపం గౌసే బేగం గారు ఉంది, నేను నిలదీస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్లు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, నేను ఏదో లేడీ ఆఫీసర్ని నిలదీస్తున్నాను ఏమో అనుకోండి, సత్యనారాయణ గారు ఏదన్నా ఉంటే మనం బయట మీటింగ్లు మాట్లాడదాం అది అన్నాడు. నిజాల్సండి, నేను చెప్పేది నేను అడిగేది ఆవిడ్ని కాదు. చంద్రబాబు నాయుడు ఉదృత్తు తుఫాను పేరు మీద 6,000 సబ్సిడీని 10,000 రూపాయలు చేసి హెక్టార్కి 25,000 ఇస్తానని డాంబికలు పలికాడు. ఇంత కష్టంలో రైతాంగం ఉన్నప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఇవ్వడు కదా, ఎవరు నష్టపోయిన ఆడికే కదా ఇచ్చేది, వాళ్ళకి ఇవ్వడానికి కూడా అతనికి మనసు రాలేదు. ఇంత దుర్మార్గంగా రైతుల్ని మోసం చేసిన వ్యక్తిని ఇంకా మనం నమ్మటం ఎంతవరకు సబబు అని నేను మీటింగ్లో నిలదీశాను. అంటే వ్యవసాయ రంగాన్ని అసలు ఏమి ఏం సాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని మరి ఇవాళ ప్రజలు ఎత్తుమంది ఎత్తుకుంటా ఉన్నాను. ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయి, వలస భయపెట్టాడు, పంచాయతీ ఎలక్షన్లు గుర్తులు ఉన్నావు కాబట్టి ఏదో పెట్టేద్దాం అనుకున్నాడు, చావు దెబ్బకొట్టారు ప్రజలు. దాంతో పాటు మున్సిపల్ ఎలక్షన్లు జరిగి తీరాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు ఎలక్షన్ జరిగితే మొత్తం 12 కార్పొరేషన్లు కూడా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. 75 మున్సిపాలిటీలు 2 మున్సిపాలిటీలు మైదుకూరు తాడిపత్రి అక్కడ కూడా తెలుగుదేశం విజయం సాధించే సమానంగా వచ్చినాయి అక్కడ సీట్లు. అంటే అక్కడ కూడా విజయం సాధించరా? ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎంపీడీసీ జడ్పీడీసీ పార్టీ గుర్తుమీద జరిగితే ఇంకా మొత్తం గోల్మాల్ అయిపోద్ది, రేపొద్దున మనకి ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకడం కష్టమైపోద్దని ఇదేదో రకంగా పోస్ట్పోన్ చేద్దాం చూశారు. ఇవాళ ఎలక్షన్ జరిపేస్తుంటే ఏమంటున్నాడు, పాలిట్ బ్యూరో సమావేశం అత్యవసరంగా పాలిట్ బ్యూరో సభ్యులు పిలిచాడు. ఇలా ఉంటే మనం దెబ్బ తినేస్తాం, మన పార్టీ పోటీలో లేదు, మన పోటీ నుంచి విరమించుకున్నాం, మేము బహిష్కరిస్తున్నాం ఎన్నికలు అని చెబుదాం అని ఒక కుట్ర చేశాడు. మరి మీ ఊర్లో ఉన్న నాయకులు నేను అడుగుతా ఉన్నాను, మీకు చంద్రబాబు నాయుడు అంటే అత్యంత గౌరవం ఉంది కదా, నాయకత్వం మీద విశ్వాసం ఉంది కదా, మీ నాయకుడు ఎన్నికల్ని మేము ఎన్నికల నుంచి పోటీలో విరమించుకున్నాం, ఎన్నికల్ని బహిష్కరించాం,
अभ्यर्थि दीस्तारा चंद्रबाबुना का पार्टी अद्यक्षे का एन राघवरा पार्टी की एंड पड़ी वे अधिकार मे चंद्रबाबुना तोगी अद्यक्ष पद अर्रोल्डनीटक आता अमो ओटमे तन अकौंट पड़क नोटी दूर उन्ना इकड़ेमो पनी चौदानी रेपे मुदे कदा पोटी दूर अगर पोटी चुनाव संबंध लेदा आड़ना दयचे विवेकवंत विचक्षण तो आलोचन विवेक आलोचन इवा एमपीटीसी अभ्यर्थि पोटी चेस्टपल की चुप्त संबंध इधर मन परमी पद्म आनपाटी श्रीनिवासराव गारु अलगे एमपीटीसी पोटी चेस्ट मित्र मैं आंजने गार अंदर की रेलों फैन पोटे गेलो सब।